హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ బాలు వ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి తిరుమల కొండపైన ఆర్జిత సేవలు ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే అన్నదాన కౌంటర్, అలాగే లోకల్ షాపింగ్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూపించబోతున్నాను. సో ప్రస్తుతం అయితే మేము సేవా సదన్ నుంచి శ్రీవారి ధర్మరథం మీద, అంటే ఉచిత బస్సు మీద సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సిఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి ఆర్జిత సేవ కరెంటు బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఆర్జిత సేవలు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆర్జిత సేవలు బుక్ చేసుకోవాలి, సో కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ ఎక్కడ ఉంటుంది, సో దాని ప్రొసీడింగ్స్ ఎలాగా, అంటే మనం ఎలాగా లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయాలి. సో ఈ కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లో ఏంటంటే మీరు వెళ్ళగానే మీకైతే టోకెన్ ఇష్యూ చేయరు. సో మీరు లక్కీ డిప్, అంటే లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ కరెంట్ రిజర్వేషన్కి వస్తారు, బట్ కోటా అనేది లిమిటెడ్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, బోర్డు అయితే ఉంది. సో దీని మీద సేవలు ఉంటాయి, ఏ సేవలు అవైలబుల్గా ఉన్నాయి, పెర్ఫామ్ చేస్తారు శ్రీవారికి అని. సో వాటి కాస్ట్, అలాగే రిపోర్టింగ్ టైము, ఆ సేవ ఎంత టైం పడుతుంది అన్నది క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ బోర్డు అయితే చూడండి. సో అక్కడ మనకి కౌంటర్లో మన ఆధార్ కార్డు ప్రొవైడ్, మనం ఆధార్ కార్డు ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళు మనకి లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయడానికి మన నేమ్ అయితే రిజిస్టర్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 లోపు మనం అయితే ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎన్రోల్ అంటే మనం పార్టిసిపేట్ చేయడానికి మన నేమ్స్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మనం ఎన్రోల్ అయిన తర్వాత మనకి ఈవినింగ్ బిలో 8 అనమాట, అంటే 8 లోపు మనకైతే ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. అందులో మనకి టికెట్ అప్రూవల్ అయ్యిందా లేదా, అంటే మనకి సేవకి టికెట్ దొరికిందా లేదా అన్నది, అంటే లక్కీ డ్రా తీస్తారనమాట. అందులో మన నేమ్ ఉండాలి, అంటే కోట 10 నుంచి 100 లోపు 50 అలా ఒక్కొక్క సేవకి కొన్ని కొన్ని టికెట్స్ మాత్రమే అక్కడ కరెంట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఇస్తారు. సో అందరికీ ఇవ్వలేరు కాబట్టి లక్కీ డ్రా తీస్తారు. మనకు వచ్చిందా లేదా అన్నది మెసేజ్ రూపంలో మనకి తెలియజేస్తారనమాట. సో అలా మెసేజ్ రూపంలో మనకు వచ్చిన తర్వాత ఏదైతే కౌంటర్ ఇప్పుడు మీకు చూపించానో ఆ కౌంటర్కి వచ్చి ఆ మెసేజ్ చూపించాలి. ఆ మెసేజ్ చూపించిన తర్వాత వాళ్ళు మీకు మనీ పే చేయమంటారు, అంటే సేవకి ఎంత అవుతుంది, అంటే కళ్యాణోత్సవంకి ఒక రేట్ ఉంటుంది, అలాగే సుప్రభాతంకి ఒక ప్రైజ్ ఉంటుంది, అలాగే తోమాల సేవకు ఒక ప్రైజ్ ఉంటుంది. ఇలాగ రకరకాల సేవలకి ఒక్కొక్క కాస్ట్ అయితే టికెట్ మనం ఉంటుందన్నమాట. సో మనం ఏ సేవకైతే బుక్ చేసుకున్నామో ఆ సేవకు సంబంధించిన కాస్ట్ అయితే మనం పే చేసి రిసిప్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రిసిప్ట్ని మనం అక్కడ సేవకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అక్కడ విజిలెన్స్ ఆఫీసర్లు అక్కడ చెక్ చేస్తారనమాట, వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే రిపోర్టింగ్ టైం చాలా ఇంపార్టెంట్. మీరు ఆ బోర్డు మీద రిపోర్టింగ్ టైం చూసుకోండి, అలాగే మీకు ఇచ్చే టికెట్ మీద కూడా రిపోర్టింగ్ టైం అయితే మెన్షన్ చేస్తారు. కంపల్సరీగా రిపోర్టింగ్ టైంకి అయితే మీరు అక్కడ ఉండాలి. అది ఫ్రెండ్స్, ఆర్జిత సేవ ఎలా బుక్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపించాను. కంపల్సరీగా ఎవరైనా ఆన్లైన్లో ఒకవేళ టికెట్స్ దొరకలేని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి లక్కీ డిప్ వేసి మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి. ఎందుకంటే ఒక్కోసారి సుప్రభాత సేవ కూడా దొరికేస్తుంది, ఒక్కోసారి తోమాల సేవ, అలాగే కళ్యాణోత్సవం. చాలామంది అనుకుంటారు కళ్యాణోత్సవం టికెట్ దొరకలేదు అని, బట్ ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి. కాస్ట్ అయితే ఎక్స్ట్రా అవ్వదు, అదే ప్రైస్లో మీ లక్కీ డిప్ వేసుకోవచ్చు అనమాట. లక్కీ డిప్ వేసుకొని ఆర్జిత సేవ టికెట్స్ అయితే మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ బోర్డు కంప్లీట్గా మీకు డీటెయిల్డ్గా ఎలా వెళ్ళాలి, ఎక్కడికి ఏ విధంగా వెళ్ళాలనేది ఈ బోర్డు అయితే మనకి మెన్షన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మేము లేపాక్షికి అయితే మూవ్ అవుతున్నాం ఫ్రెండ్స్. మీకు షాపింగ్ అని చెప్పాను కదా, ఫస్ట్గా మేము లేపాక్షి, అంటే ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో లేపాక్షి ప్రతి ఒక్కరికి తెలుసు, మేజర్ సిటీస్లో అన్ని ప్లేస్లో కూడా లేపాక్షి అయితే ఉంటుంది, అలాగే తిరుమలలో కూడా లేపాక్షి అయితే ఉంది. ఎవరైతే హ్యాండ్క్రాఫ్ట్స్ బాగా ఇష్టపడతారో, కొంచెం క్వాలిటీ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళైతే లేపాక్షికి కంపల్సరీగా వెళ్ళండి. సో అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ ఆటోమేటిక్గా క్వాలిటీ ప్రొవైడ్ చేస్తే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. సో ఇది క్వాలిటీ హైయెస్ట్ ప్రయారిటీ, మాకు మంచి ఐటమ్ కావాలనుకుంటే లేపాక్షి అనేది షాపింగ్కి ఒక మంచి ప్లేస్ అనమాట. సో లోపలైతే వీడియోగ్రఫీ అలౌ లేదు, మొబైల్స్ కూడా అలౌ లేదనమాట. బట్ నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసాను, ఆర్టికల్స్వి అవైతే చూపిస్తాను ఇప్పుడు వీడియోలోని. సో అవి చూసిన తర్వాత మీకు క్వాలిటీ అనేది అర్థమవుతుంది. లోపల A to Z అన్నీ దొరుకుతాయి అనమాట, బయట షాపుల్లో ఉన్నట్లే, బట్ రేట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఇప్పుడైతే పిక్స్ చూపిస్తానో చూడండి ఫ్రెండ్స్. గైస్ లేపాక్సీ చూసారు కదా, ఇప్పుడైతే మేము లోకల్ షాపింగ్కి అయితే మూవ్ అయిపోయామన్నమాట. ఈ లోకల్ షాపింగ్ వచ్చేసి మనకి మూడంతస్తుల బిల్డింగ్లో ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఈ 3 ఫ్లోర్స్ కూడా షాపింగ్ కోసమే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకి పాత అన్నదాన సత్రం ఎక్కడైతే ఉందో దానికి పక్కనే ఉంటుందన్నమాట. అంటే మెయిన్ టెంపుల్కి, అంటే శ్రీవారి టెంపుల్కి వెళ్ళే ఆన్ ద వేలోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇది SV షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. సో ఇక్కడికి వస్తే సరిపోతుంది, కంప్లీట్గా మీకు ఏం కావాలో అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడైతే దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. గైస్ ఈ లోకల్ షాపింగ్లో వచ్చేసి ప్రైస్ మీకు ఫిక్స్డ్ ఉండదన్నమాట. సో లేపాక్షిలో అయితే మీకు ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, మనం అక్కడైతే బార్గెన్ అయితే చేయడానికి అవ్వదు. బట్ ఈ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మీకు చూపిస్తున్నాను కదా, అందులో అయితే ప్రైస్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది, అంటే ఎక్కువ చెప్తారనమాట. సో మనం అయితే బార్గెన్ చేసి దానికి ఎంత వర్తి అవుతుందో చూసి బార్గెన్ చేసి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. టిఫిన్ కూడా, అంటే స్వల్పాహారం కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మార్నింగ్ 10:30 వరకు అయితే టిఫిన్ అవైలబుల్ ఉంటుంది, 5:30 నుంచి 5:30 6 o'clock నుంచి 10:30 వరకు అయితే
టిఫిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో టిఫిన్లో మనకి ఉప్మా కానీ అలాగే పొంగల్ కానీ ఉంటుంది. సో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు టేస్ట్ అయితే. సో ఆ తర్వాత 12 o'clock అయితే 12 గంటలకైతే మధ్యాహ్నం భోజనం అయితే మొదలవుతుంది. ఉచిత భోజనం అనమాట. రోజుకి కొన్ని లక్షల మంది అయితే ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. కంపల్సరీగా ప్రసాద కేంద్రంకి రండి, అన్నదాన ప్రసాద కేంద్రంకి. శ్రీవారి ప్రసాదాన్ని ఇక్కడ మీరు తీసుకోండి. సో గైస్, మేము కూడా ఈ ఉచిత అన్నప్రసాద కేంద్రంకి వచ్చాము. సో ఇక్కడ టిఫిన్ అలాగే భోజనం కూడా మేము తినడం జరిగిందనమాట. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఫుడ్ అయితే. సో ఇక్కడి నుంచి అయితే మేము మెయిన్ టెంపుల్కి అయితే మూవ్ అయ్యాం. గైస్, మీరైతే చూస్తున్నారు నేనైతే మెయిన్ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న హారతి ఇచ్చే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఆ హారతి ఇచ్చిన ప్లేస్ దగ్గర వెనకాతల ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. కంపల్సరీగా విజిట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇక్కడ టెంకాయలు అలాగే హారతి బిళ్ళలు మనకి ఇక్కడ టీటీడీ కౌంటర్ అయితే ఉంటుంది పక్కన కింద కొంచెం స్టెప్స్ దిగి డౌన్కి వెళ్తే. సో అక్కడైతే అవి పర్చేస్ చేసి మన ఇక్కడైతే హారతి అయితే స్వామివారికి ఇవ్వచ్చు. కంపల్సరీగా అందరూ కూడా ఇది మిస్ అవ్వకండి. ఇక్కడికి వచ్చి హారతి ఇచ్చి అలాగా ఆ స్వామివారికి నమస్కారం చేసుకుంటే కనుక మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్, అది ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. సో ఈ ఆర్జిత సేవ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది, అసలు మీకైతే యూస్ఫుల్ అనిపించిందా లేదా, ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లోని నాకు మెన్షన్ చేయండి. నేనైతే కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, ఇట్స్ మీ బాలు వ్లాగ్స్.